దీక్ష. ఈ రోజు మన టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మన టాపిక్ అందరికి అర్థమైపోయి ఉంటుంది, అదేనండి బేబీ సోప్స్. ఏ సోప్ మన బేబీకి మంచిది అన్న క్వశ్చన్ ప్రతి మదర్లో ఉంటుందండి. ఈ రోజు మనం అది సాల్వ్ చేసేద్దాం, మాట్లాడుకుందామండి. ఇప్పుడు దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాము. వీళ్ళు ఇంగ్రీడియంట్స్ అంటూ మొత్తం వీళ్ళు లిస్ట్ అవుట్ ఏమి ఇవ్వలేదు, కానీ మనకి ఆలివ్ అని ఇంకోటి ఆల్మండ్ ఆయిల్ అని మాత్రమే హైలైట్ చేశారు. ఆల్మండ్ ఆయిల్ రిచెస్ ఇన్ విటామిన్స్ దట్ మాయిశ్చరైజెస్, నరిషెస్ అండ్ ప్రొటెక్ట్స్ ద స్కిన్ అని మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏమి ఇవ్వలేదు. ఇలా చేయకూడదు యాక్చువల్గా. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇస్తేనే బాగుంటుంది. వీళ్ళు ఎంత కెమికల్స్ యూజ్ చేస్తారు, ఏ ఫార్ములా యూజ్ చేస్తారు అనేది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ బాతింగ్ సోప్ వచ్చేసి టెడ్డీ బేర్ బాతింగ్ సోప్ అండి బేబీది. దీని ఇంగ్రీడియంట్స్లో చూస్తే మీరు మొత్తం అన్ని కెమికల్స్ యూజ్ చేశారు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే హైలైట్ చేసినట్టు కనిపించట్లేదు మనకి. ఇంకా ఎన్ని కెమికల్స్ బేబీ స్కిన్కి మంచిది కాదని నా ఒపీనియన్. ఎందుకో నాకు టెడ్డీ బేర్ సోప్ కూడా నచ్చలేదు. నా బాబుకు ఒకసారి వాడి చూసిన తర్వాత వాడికి చిన్న ర్యాష్ వచ్చింది. సో మేబీ ఇదే రీజన్ అని చెప్పలేను, బట్ ఇన్ని కెమికల్స్ బేబీ సోప్కే మంచిది కాదు అని నా ఒపీనియన్. కొంచెమైనా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సోప్ వచ్చేసి బేబీ సెబామేట్ సోప్ అండి. దీంట్లో పిహెచ్ వచ్చేసి 5.5 ఉంది. దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాము. ఇందులో కూడా ఎక్కువ కెమికల్స్నే ఉన్నాయని నా ఒపీనియను. కాకపోతే ఇందులో సెకండ్ లైన్లో ఆక్వా సోడియం లోరైల్ అనేది కూడా అన్ని సోప్స్లో ఉంటుంది, బట్ ఇందులో ఏ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడినట్టు మాత్రం ఏమి వాళ్ళు ఇవ్వలేదు. సో ఇది కూడా కెమికల్ బేస్డ్ సోప్ అని నా ఒపీనియన్. కాకపోతే దీంట్లో ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే పిహెచ్ వాల్యూ వచ్చేసి 5.1 ఉంది, అదొక్కటే ప్లస్ పాయింట్. ఇందులో ఏ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రం యూజ్ చేసినట్టు ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. కంప్లీట్లీ వాళ్ళు సోడియంని, మ్యాగ్నీషియంని, ఆక్వాని ఎక్కువ యూజ్. ఇప్పుడు మన నెక్స్ట్ సోప్ వచ్చేసి సంతూర్ బేబీ సోప్ అండి. సంతూర్ ఫేమస్ అయిన సోపే, కాకపోతే బేబీ సోప్ని వాళ్ళు ఏం ఇంగ్రీడియంట్స్తో చేశారో మనం చూద్దాం ఒకసారి. వీళ్ళ ఇమేజెస్లో మాత్రము మిల్క్ని, ఇంకా ఆల్మండ్ని, కుంకుమ పువ్వుని హైలైట్ చేశారు హెల్తీ గ్లో అని. వాళ్ళు మిల్క్ క్రీము, సాఫ్రాన్ అండ్ ఆల్మండ్ అని చెప్పారు. ఇంగ్రీడియంట్స్లో వచ్చేసి సోడియం పల్మనేట్ అని, మళ్ళీ వీళ్ళు కూడా సోడియం పల్మనేట్ యూజ్ చేశారు, అది మెయిన్ సోప్ బేస్ ఇంగ్రీడియంట్ కాబట్టి. కాకపోతే ఇంకా ఏమీ వాళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినట్టు లేదు. కాకపోతే ఇందులో ఆల్మండ్ ఇంకా సాఫ్రాన్ అనేది స్కిన్కి చాలా మంచిది. మిల్క్ ఒకటి క్లిన్జింగ్గా కూడా పనిచేస్తుంది. ఇందులో 50% కన్నా ఎక్కువగా ఉన్నాయి కెమికల్స్ ఇందులో. ఇది కొంచెం బేబీ స్కిన్ మీద హార్ష్గా పనిచేస్తుందన్న ఒపీనియన్. కొంచెం డ్రై అయిపోతుందేమో బేబీ స్కిన్ ఇదని. నెక్స్ట్ సోప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మమ్మా ఆర్త్ బేబీ సోప్ అండి. మనం దీన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే కెమికల్స్ కూడా యూజ్ చేశారు, ప్లస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేశారు. ఈక్వల్ బ్యాలెన్సింగ్గా ఉంది, నాకు ఇది నచ్చింది. మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మాత్రం ఓట్ మీల్ ఉంది, గోట్ మిల్క్ ఉంది, షియా బటర్ ఉంది, అండ్ గ్లిజరిన్ కూడా ఉంది, స్టార్చ్ కూడా ఉంది. అది చాలా బెస్ట్ బేబీకి. షియా బటర్ వచ్చేసి దీనికి హీలింగ్ ప్రాపర్టీ కూడా ఉంటుందండి. అంటే ఏమైనా ఇచ్చింగ్ కానీ ర్యాష్ కానీ బేబీ వస్తే దాన్ని హీల్ చేసే ప్రాపర్టీ కూడా ఉంటుంది. ఇంకా అది స్కిన్ని స్మూత్ చేస్తుంది. గోట్ మిల్క్ వచ్చేసి దీంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి, ఆల్ఫా హైడ్రాక్సీ కూడా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ప్లస్ ఇది స్కిన్ని నరిష్ చేస్తుంది. ఇది స్కిన్లో ఉన్న సెల్స్ని హైడ్రేట్ చేసి దాన్ని స్మూత్నింగ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. బేబీ స్కిన్కి ఇది చాలా మంచిదని నా ఒపీనియన్. ఇందులో కోకోనట్ బేస్డ్ క్లిన్జర్ కూడా ఉంది. మీరు చూస్తే గోట్ మిల్క్ ఉంది, ఇంకా ఓట్ మీల్ ఉంది. గోట్ మిల్క్ ఇంకా ఓట్ మీల్ వచ్చేసి ఇది స్కిన్ని నరిష్ చేయడానికి, దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి బాగా యూటిలైజ్ అవుతుంది. నాకు ఎందుకో ఈ సోప్ నచ్చింది. ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చాలా బెనిఫిషియల్గా అనిపిస్తున్నాయి బేబీకి. ఇది యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మామా ఆర్త్ డిసెంబర్ 28, 2016లోనే లాంచ్ అయిందండి. కొత్త ప్రోడక్ట్ ఇది.
కొత్త ప్రోడక్ట్ అయినా దీనిలో వాడే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి కాబట్టి ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సోప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డర్మాడియో బేబీ సోప్ అండి. ఇప్పుడు దీని ప్యాకింగ్ మారింది, కొత్తగా వస్తుంది. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి దీని ప్యాకింగ్ మారింది. ఇదే నేను ఆ బేబీకి వాడుతున్నాను. నేను మీకు డైరెక్ట్గా వీడియోతోనే చూపిస్తాను. ఇది అర్థమైంది కదండి, మెయిన్ ఏంటంటే ఏ సోప్లో కానివ్వండి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కొన్ని కెమికల్ ఉంటాయి. ఇప్పుడు ఏ కెమికల్ వాళ్ళు వాడుతున్నారు అది మన బేబీకి పడుతుందా పడట్లేదా అనేది మేజర్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏ సోప్ సెలెక్ట్ చేసుకున్నా అందులో కెమికల్స్ తక్కువ ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నది మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా బేబీకి ఏం సోప్ వాడుతున్నాను అది తనకి ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇవేనండి నా బేబీకి వాడే ప్రోడక్ట్స్. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు సోప్ నుంచి స్టార్ట్ చేసేద్దామండి. ఇదేనండి నేను నా బేబీ వాడే సోప్. ఇది డర్మాడియో బేబీ సోప్ అండి. ఇది నాకు నా పీడియాట్రిషియన్ రికమెండ్ చేశారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ బేబీకి కూడా చాలా సోప్స్ మార్కెట్లో ఎన్ని ఉంటే అన్ని ట్రై చేశాను. వాడికి ఏమీ అంతగా పెద్దగా పడలేదు. తర్వాత పియర్స్ కొంచెం బెటర్ అనిపించింది. తర్వాత హిమాలయ బేబీ సోప్ కూడా కొంచెం బెటర్ అనిపించింది. బట్ నాకు ఏది వావ్ అనే రిజల్ట్ మాత్రం నాకు ఏది కనిపించలేదు. వావ్ అని ఎందుకు అంటున్నానంటే బేబీ సడన్గా ఫెయిర్ అయిపోవడము, లేకపోతే వాడు అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కూడా బేబీ చాలా ఫెయిర్ అవుతుంది అలా కాదు. బేబీ సోప్ అంటేనే బేబీకి ఏ ర్యాషెస్ లేకుండా పడుతుందా, ఇంకా వాడికి ఏ ఇచ్చింగ్ లేకుండా, ఏ ఇరిటేషన్ లేకుండా వాడికి పడాలి, ప్లస్ సడన్ స్కిన్ టోన్ చేంజ్ అవ్వకుండా వాడి స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా ఉండే సోపే బెస్ట్ అండి. అది నాకు ఈ సోప్లో కనిపించింది. కానీ నేను ఈ సోప్ నా బాబుకి వాడలేదండి. అప్పుడు నాకు దీని గురించి తెలీదు. బట్ నాకు నా సెకండ్ బేబీ అప్పుడు నా పీడియాట్రిషియన్ ఫస్ట్ ఏ సోప్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ ఇదే ట్రై చేయమని చెప్పారు. నేను కూడా బ్లైండ్గా ఇది కొనుక్కొచ్చి ట్రై చేశానండి. బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవసమ్. నా బేబీకి ఎలాంటి ఇచ్చింగ్ లేదు, ఎలాంటి సన్న సన్న ర్యాషెస్ లాంటివి ఏవి లేవు. ఇట్ ఈస్ వర్కింగ్ సూపర్. అండ్ తన స్కిన్ని గ్లోయింగ్గా హెల్దీగా గ్లోయింగ్గా అని ఎందుకు అంటున్నానంటే బేబీ స్కిన్ వచ్చేసి చాలా చాలా పల్సగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ ఇచ్చింగ్ కానీ తొందరగా అటాక్ అయిపోతాయి. అది కాకుండా వాళ్ళ స్కిన్ టోన్ని, స్కిన్ టెక్స్చర్ని స్మూత్గా ఉంటుంది. వాళ్ళ స్కిన్ టెక్స్చర్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఏ ఇచ్చింగ్ ఏ ఇన్ఫెక్షన్ లేకుండా అదే మెయింటైన్ చేస్తూ రావడమే సోప్ యొక్క మెయిన్ వర్క్ అండి. అది సోప్ బాగా చేస్తుంది. ఇప్పుడు మనం దీని కీ ఇంగ్రీడియంట్స్ గురించి డిస్కస్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో పామ్ అండ్ కోకోనట్ ఆయిల్, సోప్ నూడిల్స్, ఆలివ్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, షియా బటర్, కుకుమ్ బటర్, గ్లిసరిన్, వీట్ ప్రోటీన్, మిల్క్ ప్రోటీన్, ఆల్మండ్ ప్రోటీన్, ఆల్మండ్ ఆయిల్, ఇంకా టర్మరిక్ ఆయిల్ ఉన్నాయండి. ఇవి కాకుండా మన పక్కన కూడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తారు. అది కూడా ఒకసారి సోడియం పర్మనెంట్, ఇందులో కూడా మీరు అంతకుముందు సోప్స్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. ఇందులో కూడా సేమ్ సోడియం పర్మనెంట్ ఉంది. మీరు పక్కన చూసుకుంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో కూడా కెమికల్స్ తక్కువ ఉండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పెట్టారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బేబీకి తొందరగా అడాప్ట్ అయిపోతుంది సోప్ అనేది. వాళ్ళ స్కిన్ దీన్ని తొందరగా యాక్సెప్ట్ చేసి దీనిలో ఉన్న బెస్ట్ని తీసుకుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. బేబీ సోప్లో కలర్ ఉండకూడదు అండ్ ఎక్కువగా స్మెల్ ఉండకూడదు. స్మెల్కి కలర్కి కెమికల్స్ యూస్ చేస్తారు. ఆ కెమికల్స్ బేబీ స్కిన్కి పడకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సేమ్ సోప్ కలర్, హాఫ్ వైట్ కలర్ ఉంది. దీనికి ఫ్రేగ్రెన్స్ కూడా ఎక్కువ లేదు. ఇది నా బేబీ స్కిన్కి చాలా బాగా పడిందండి. దీనివల్ల ఏ ర్యాషెస్ లేవు నా బేబీకి. అండ్ నా బేబీ స్కిన్ టోన్ కానీ, స్కిన్ టెక్స్చర్ కానీ, తన లస్టర్ కానీ ఏది పోకుండా ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది. ఇప్పుడు నా బేబీ 9 మంత్స్ కంప్లీట్. ఇప్పటి వరకు ఈ సోప్ వాడాను, ఏ కంప్లైంట్
ఇంకా డర్ట్ కానివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఇంకేదైనా చిన్న ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ, మనం బేబీస్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు కానీ దాని డస్ట్ కానీ పొల్యూషన్ కానీ మన చిన్న చిన్న ఇచ్చేస్ కానీ ర్యాషెస్ కానీ ఉంటే ఈ సోప్తో బాత్ చేసిన తర్వాత అది కూడా పోతుందండి. నాకు ఈ సోప్ చాలా చాలా నచ్చింది. నేను దీని గురించి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు కాదు, నేను సొంతగా ఎక్స్పీరియన్స్ చేశాను, నా బేబీ నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇది చాలా పాత ప్రోడక్ట్ అండి, మేబీ 30 ఇయర్స్ అయిపోయింది ఇది లాంచ్ అయ్యి, ఇప్పటి వరకు అమేజింగ్గా పనిచేస్తుందనే రివ్యూస్ ఉన్నాయి. పీడియాట్రిషియన్ స్పెషల్గా రికమెండ్ చేస్తారు బేబీస్కి ఇది. సో నేను నా బేబీకి ఇది వాడుతున్నాను. సోప్ తర్వాత ఇప్పుడు మనము బేబీకి మాయిశ్చరైజర్ కావాలి అనుకుంటాం కదా, ఇది కూడా నాకు నా పీడియాట్రిషియన్ రికమెండ్ చేశారు. ఇది ఎమోలిన్ క్రీమ్ అండి. ఇది లోపల ఇలా ఉంటుంది, ఇది కూడా వండర్ఫుల్గా వర్క్ చేస్తుందండి. ఇది ఏ సీజన్లోనైనా బాగా పనిచేస్తుంది. మనము సీజన్తో పని లేకుండా బాత్ తర్వాత బేబీకి మాయిశ్చరైజ్ ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా పల్చగా ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ స్కిన్ పల్చగా ఉన్నందువల్ల డ్రై అయిపోతుంది. డ్రై అవ్వకుండా వాళ్ళకి డ్రై అయిపోయిన తర్వాత ఇచ్చింగ్ వస్తుంది, అలాంటి డిస్టర్బెన్స్ ఏవి కాకుండా బేబీకి మాయిశ్చరైజర్ ఖచ్చితంగా పెట్టాలి. నేను నా బేబీకి ఫస్ట్ హిమాలయ మాయిశ్చరైజర్ వాడాను, బట్ తనకి కొంచెం ర్యాష్ వచ్చింది, తనది సెన్సిటివ్ స్కిన్ అని నా పీడియాట్రిషియన్ చెప్పారు కాబట్టి ఇది వద్దన్నారు. సో ఇది కాకుండా నేను డైరెక్ట్గా పీడియాట్రిషియన్ రికమెండ్ చేసిందే వాడుతున్నాను ఇప్పుడు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాక్ ఉంది, మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇది కొద్దిగానే తీసుకోవాలండి, దీనికి ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుంది మంచిగా. లోషన్ లాగా ఉంది కాబట్టి కొద్దిగా ఇది సరిపోతుంది స్కిన్కి, తొందరగా బాడీకి పీల్ చేస్తుంది, స్కిన్ పీల్ చేస్తుంది బేబీస్ది. మీరు డిఫరెన్స్ చూస్తారు కదా, ఇక్కడ ఇది చాలా నీట్గా అనిపిస్తుంది, ఇది రఫ్ అయినట్టు డల్గా అనిపిస్తుంది. బేబీ కొంచెం కొద్దిసేపు అయిన తర్వాత బేబీ స్కిన్కి ఇది బాగా పీల్ చేసుకొని ప్రొటెక్టింగ్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా అమేజింగ్గా ఉంది, మీరు కావాలంటే మీ బేబీకి కూడా ఇది వాడచ్చు. తర్వాత ఇప్పుడు పౌడర్ అండి, ఇది న్యూ ఫోర్స్ డస్టింగ్ పౌడర్. మనము పౌడర్ ఎప్పుడు ఫేస్కి రాయకూడదంట, నాకు ఇది పీడియాట్రిషియన్ చెప్పారు. ఫేస్కి పెట్టడం వల్ల పౌడర్ బేబీస్కి పౌడర్ యొక్క పార్టికల్స్ నోస్కి కళ్ళులోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఇరిటేషన్ తగ్గిస్తుంది, అండ్ నోస్కి వెళ్ళడం వల్ల పౌడర్ నిమోనియా కూడా వస్తుందని నాకు పీడియాట్రిషియన్ చెప్పారు. కాబట్టి ఈ పౌడర్ కూడా డస్టింగ్ పౌడర్, ఇది ఎక్కడెక్కడైతే స్వెట్ వస్తుంది బేబీకి, బేబీ ఎక్కువ పడుకొని ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్లో, నెక్ సైడ్లో, అండర్ ఆర్మ్స్లో, ఇంకా డైపర్ ఏరియాలో కూడా బాగా పెట్టాలి. ఈ పౌడర్ ప్లస్ ఆ క్రీమ్ కూడా ర్యాషే రానివ్వలేదు ఇప్పటి వరకు నా బేబీ స్కిన్ మీద, డైపర్ వేసినప్పటికీ కూడా. ఒకవేళ ర్యాష్ వచ్చినా కూడా ఈ క్రీమ్ ప్లస్ పౌడర్ వాడితే అమేజింగ్గా పనిచేస్తుంది, మిరాకిల్ లాగా పనిచేస్తుంది. 1-2 టైమ్స్కి ర్యాష్ కూడా పోయి బేబీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. కొంచెం పెద్ద బేబీస్కి ఎలాంటి సోప్ పడుతుంది, మనకి ఎలాంటి సోప్ బెస్ట్ అనేది రివ్యూ మీకు కావాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, దాని గురించి కూడా ఒక మంచి ఎపిసోడ్ మీకోసం రెడీ చేసి తీసుకొస్తాను. సో ఇవేనండి నేను బేబీకి వాడే ప్రోడక్ట్స్, ఇవి మాత్రం తనకి ప్రొటెక్టింగ్ షీల్డ్ లాగా పనిచేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ విమెన్. దీక్ష సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, బాయ్ బాయ్.